ప్రొఫెసర్ హనుమంతరావు గారు రాసిన పుస్తకం ప్రధానంగా దేశంలో ఆర్థిక అసమానతలు ఎలా ఏర్పడుతున్నాయని చెప్తూ తెలంగాణను ఒక కేస్ స్టడీగా చర్చించారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా అసమానతలు ఏర్పడ్డప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్య ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంతకాలం ఈ వెనకబాటుతనం పోదు, ఈ అసమానతలు తొలగవని స్పష్టంగా చెప్పారు. అదే ఈ ప్రాంత ప్రజలు 50 ఏళ్ళ నుంచి వాదిస్తున్నారు. సామాన్యులు చెప్పే మాటకు ఒక గీటురాయి టెస్ట్ చేసుకోవాలి అంటే ఒక ప్రముఖ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, ఈ దేశ ప్రణాళిక రచనలో ఆర్థిక విధానంలో 40 ఏళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర వహించినటువంటి ఒక ప్రముఖుడు రాసిన రాతలతో టెస్ట్ చేసుకుంటే ఈరోజు మేము చెప్పే వాదనలన్నీ రైట్ అని తేలుతున్నాయి. ఉదాహరణకు డెవలప్మెంట్ గురించి చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రాంతాల వారి ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేది ముఖ్యమైనది. హనుమంతరావు గారు 69లో 71లో రాసిన వ్యాసాలలో చెప్పింది ఏమిటి, తెలంగాణ ఆదాయం తెలంగాణపై ఖర్చు కావడం లేదు, ఇక్కడ ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తర్వాత 4 ఏళ్ల క్రితం బీపీఆర్ విఠల్ గారు పుస్తకం రాశారు, 68-69 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ మిగులు నిధుల గురించి ఒక చర్చ వచ్చింది, లెక్కలు తీయడం జరిగింది. అప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ అని తేల్చిండ్రు. ఇప్పటికీ అదే సమస్య. ఒక ఎగ్జాంపుల్, మొన్న మార్చి మాసంలో రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ప్రశ్న అడిగిండు, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారి ఆదాయం ఎంత, వ్యయం ఎంత చెప్పమన్నారు. దానికి ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానంలో రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉంటే 4 ప్రాంతాలు చూపించాడు, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ వేరే చూపించారు. హైదరాబాద్ను వేరే ప్రాంతంగా చూపించేటువంటి అధికారం ఆయనకి ఎవరిచ్చిండ్రు, ఏ చట్టం చెప్పింది, దేనికి, తెలంగాణ ఆదాయాన్ని గండి కొట్టడానికి. అలా గండి కొట్టిన తర్వాత కూడా తెలంగాణ ఆదాయం ఎక్కువ అని తేలింది, ఖర్చు తక్కువ అని తేలింది. కనుకనే మొత్తం తెలంగాణ ప్రాంతపు డెవలప్మెంట్ ఎంత దీని వెనుక నిలబడింది. ఇక్కడ ప్రాంతపు ప్రజలకు చెల్లించే పన్నుల వల్ల వచ్చే ఆదాయం ఈ ప్రాంతం పైన ఖర్చు కావడం లేదు. 56 నుంచి నేటి వరకు ఎంత ఖర్చు పెట్టలేదంటే రూపాయలు లెక్కలు చెప్పడం కాదు, ఆ ఖర్చు పెట్టకపోవడం వల్ల అయిన నష్టం ఎంత. ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను, ఈ ఇరిగేషన్ మేజర్ ఐటమ్, గత 50 ఏళ్లలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల ఈ రాష్ట్రంలో ఎంత భూమి సాగులోకి వచ్చింది అని లెక్కలు తీస్తే, మొన్న గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే తెలంగాణ 10 జిల్లాలలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద ఎంత భూమి అయితే సాగుతున్నదో ఒక్క గుంటూరు జిల్లాలో అంతకంటే ఎక్కువ సాగుతున్నది. కనుక డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో దీనికి జనరేషన్, కనుక ఈ సమస్యలకు పరిష్కారం ఉమ్మడి రాష్ట్రంలో లేదు. ఈ నీళ్లు మా నీళ్లు మాకివ్వండి, మా నిధులు మాకివ్వండి, మా ఉద్యోగాలు మాకివ్వండి అని యాచించడం ఎంతకాలం, శాసించే అధికారం రావాలి, ప్రత్యేక రాష్ట్రంలోనే వస్తుంది. కొత్త పార్టీలు వస్తున్నాయని ఒక వార్త, పాత పార్టీలు మారుతున్నాయని ఇంకో వార్త, బీఎస్పీ ఏమంటున్నది, కాంగ్రెస్ ఏమంటున్నది, చిరంజీవి వస్తాడా రాడా అనేది దానికంటే, ఈ అన్ని పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయి. కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీఎస్పీ కానీ, తర్వాత వచ్చే పార్టీ కానీ సూచించేది ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్ర సమస్యను తీర్చందే ఏ పార్టీకి భవిష్యత్తు లేదు అనే విషయం తేలిపోయింది వాళ్లకు. అది ముఖ్యం డైరెక్షన్. డీటెయిల్స్ ఏమిటంటే ఒక్కొక్కరు ఒకరికి చెప్తారు, అందరికి అదే భయం. కాంగ్రెస్ పార్టీ మొదట ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సమావేశం పెట్టుకుని కమిటీ పెట్టి మళ్ళీ సోనియా గాంధీ గారికి వెళ్దాం అనుకుంటారు సార్, వాళ్ళు కాలయాపన చెప్తున్నారు, వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉందంటారు వాళ్ళకు. బీజేపీ కూడా దీనిపైన తీర్మానం చేసింది, వారి వైపు వెళ్ళకుండా. ఒకటి, వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకే వచ్చేది, వాళ్ళ చిత్తశుద్ధిని శంకించడం కాదు, వాళ్ళు ఎస్ అన్నా నో అన్నా తెలంగాణ రావాల్సిందే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రజలు కారకులు అవుతారు, పార్టీలు కావు. పార్టీలు ప్రజలను నడిపించడం లేదు. ఈరోజు తెలంగాణ నేపథ్యంలో ప్రజలు పార్టీని నడిపిస్తున్నాయి, నాయకులను నిర్దేశిస్తున్నాయి.
ఏ పార్టీ ఏమన్నది, ఏ నాయకుడు ఏమన్నా ముఖ్యం కాదు, ప్రజలు ఏమంటున్నారు. ఈరోజు ప్రజల స్పందన అపారంగా ఉంది. ఎక్కడికి పోయినా ప్రజాస్పందన అదే ఉంది. కనుక ఉద్యమానికి బలం ప్రజాస్పందన, అది చాలా బలంగా ఉంది. అవగాహన ఏమిటంటే, నా అవగాహన ఏంటంటే, ఇట్ ఇస్ టూ అర్లీ. నా అభిప్రాయం, నా అడ్వైజ్ కూడా ఏంటంటే, ఎవరితో పొత్తక్కర్లేదు. తెలంగాణ ఎజెండాతో ఒకే పార్టీ రంగంలో ఉండాలి. ఎవరితో ప్రాంతీయ పార్టీతో సాధ్యం కాదు కదా, జాతీయ పార్టీ దాన్ని చేయాల్సిన అవసరం ఉంది కదా. ఢిల్లీలో వాళ్ళ శక్తితోనే మీకు తీర్మానం జరగాల్సి ఉంది కదా. అవును, ఎవరు ఒక జాతీయ పార్టీ అండ అవసరం. అవును, ఎన్నికల తర్వాత అక్కడ వచ్చేది కోయలిషన్ గవర్నమెంట్ కదా. ఏ జాతీయ పార్టీకి మా అవసరం ఉంటుంది కదా. తర్వాత కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని తెలంగాణ కోసం పోరాడు సార్, బీజేపీ క్లియర్ గా ప్రకటించినప్పుడు పెట్టుకోవడానికి మీకు సంకోచం ఎందుకు? బీజేపీ క్లియర్ గా చెప్పిన మాట వాస్తవమే, కానీ బీజేపీ పైన వెంకయ్య నాయుడు ఛాయలున్నంత కాలం అనిశ్చిత పరిస్థితి. ఆంధ్ర నాయకుల చేతుల్లో తెలంగాణ నాయకులు పనిచేస్తారు, ఏ పార్టీ అయినా అంతే. అవునయ్యా, మన దానికి రేపటి రోజు వెంకయ్య నాయుడు స్టాండ్ ఏముంటుంది? వెంకయ్య నాయుడు ఈ విషయంలో మొదటి నుంచి ప్రతిబంధకమే. ఈరోజు కాదు, ఈరోజు అందరు అన్నారే అనుకున్నాడు, కానీ వెంకయ్య నాయుడు తెలంగాణకు ప్రధానమైన ప్రతిబంధకం. కనుక తెలంగాణ నాయకులు ఏమన్నా కానీ వాళ్ళ అగ్రనాయకులపైన ఆధారపడుతారు. కనుక ఈ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కంట్రోల్ అంతా బీజేపీ అని కాదు, ఏ పార్టీతో కూడా జతగట్టాల్సిన అవసరం ఉందని మేము అనుకోవడం లేదు. ఇప్పుడు అనుకోవడం లేదు, పరిణామాలు వచ్చినప్పుడు చూద్దాం. అప్పుడు కాంగ్రెస్ ఏంటి ఏమవుతుంది అప్పుడు చూద్దాం.